ఇక హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొట్టింది. బంజారా హిల్స్, మాసప్ ట్యాంక్, మెహదీపట్నం, టోలీచౌకీ, రాజేంద్రనగర్లో భారీ వర్షం కురవడంతో రోడ్లపైకి వర్షం నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ అధికారులు అన్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షం పడింది. జగిత్యాల జిల్లాలో కూడా వర్షం పడింది. మెట్పల్లి, కోరుట్ల మండలాల్లో భారీగా కురిసింది. జగిత్యాలలో ఓ మోస్తారు వర్షం పడడంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. దుక్కి దున్ని సాగు చేసేందుకు సన్నద్దమవుతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా, పెనుమలూరు నియోజకవర్గం కంకిపాడులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ప్రధాన రహదారులు నీటమునిగాయి. డ్రైన్లు పొంగి పొరులుతున్నాయి. గన్నవరం నియోజకవర్గం 4 మండలాల్లో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షం